స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గంలో వైకాపా సంస్థ గతంలో బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. మెండపేట డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టౌన్ మిగిలిన మండలాలకు సంబంధించిన పార్టీ కమిటీ నియమించినట్లు తెలిపారు. మెండపేటకు సంబంధించిన పార్టీ అధ్యక్షుడిగా ముమ్మడి వరపు బాపిరాజు నియమించారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా చోడే సత్యకృష్ణను, పార్టీ నియోజక మహిళా విభాగం అధ్యక్షురాలుగా కరి జయశ్రీరెడ్డిను నియమించారు. అలాగే గ్రామీణ వారీగా కమిటీ అధ్యక్షులు ప్రకటించారు. మెండపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ నోగా దుర్గారాణి అని పేరును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టాభి రామయ్య చౌదరి, కర్రీ పాపారెడ్డి, రెడ్డి రాజాబాబు మరియు ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఎన్నికల విషయానికి వస్తే, స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే, ఇప్పటికే మండల పరిషత్ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యుల యొక్క నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే ముందు రిజర్వేషన్లు మొట్టమొదటిగా మన పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ చరిత్రలోనే ఒక మంచి నిర్ణయం చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరికీ కూడా 59.85% రిజర్వేషన్ ఇవ్వడానికి మరి నిర్ణయం తీసుకున్నారు. కానీ కోర్టులో అడ్డంకుల కారణంగా వారి చిన్న తీర్పులు తలవద్ది, మరి 50% మించి రిజర్వేషన్ ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఏదైతే నేను 59.85% రిజర్వేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తానని ఉన్న తర్వాత షెడ్యూల్డ్ మైనారిటీస్కి ఇస్తామని చెప్పిందో, మరి హైకోర్టు సూచనల మేరకు 50% దాటి పైగా 9.85% దాదాపు అంటే 10% వరకు పార్టీ తరఫున అదనంగా ఆయా వర్గాలకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకోవటం హర్షదాయకమైనటువంటి విషయం. ఇది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వం మరొకసారి రుజువైంది ఇక్కడ. మరి ఆ సందర్భంలో మరి రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరి మండపేట జిల్లా పరిషత్ సభ్యులుగా మండపేట పాదాల సంఘానికి ఒక సంఘం కూడా వెనుకబడిన తరగతిలో విమెన్ ఉమెన్కి రిజర్వ్ చేయడం జరిగింది. ఆ స్థానం నుంచి కూడా శ్రీమతి పతివాడ నోక దుర్గారాణి గారిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా వారిని కూడా మరి నిర్ణయించడం జరిగింది. ఇక రేపు సాయంకాలానికి మేము ఈ ఎంపీపీ అభ్యర్థులు ఎంపీపీ గారు ఎంపీటీసీ అభ్యర్థులు అదేవిధంగా కౌన్సిల్ సభ్యుల్ని కూడా రేపు సాయంకాలానికి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇంకా మేము ఫైనలైజ్ చేసే దశలోనే ఉన్నాం. ఈ రిజర్వేషన్ విధానం ఒకసారి మనం చూసుకున్నప్పుడు మరి మీ అందరికీ తెలుసు, నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి మరి అన్నీ కూడా అనుకున్నట్టుగానే మరి 50% మించి ఇస్తామనే మాట ఎప్పుడైతే చెప్పారో దాంట్లో భాగంగానే మరి రాజ్యసభ కూడా ఒక 4 స్థానాలు వస్తే 4 స్థానాల్లోనూ 2 వెనుకబడిన తరగతులకు 1 నన్ను, 2 మరి గౌరవ మంత్రివర్యులు మోపిదే వెంకటరమణ గారిని కూడా మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లో కూడా అంటే ఇచ్చిన మాట నుంచి ఏ ఒక్కటి కూడా వెనక్కి వెళ్ళే మరి ప్రసక్తే లేదు. అనుకున్నట్టు అమలు చేస్తూ ఉన్నాం. ఒకసారి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా మరి తెలియజేయవలసిన అవసరం ఉంది.
మరి ప్రభుత్వ కార్యక్రమాలు చూస్తే సాధారణంగా